Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీటు కింద మంట పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే అంది వచ్చిన అవకాశం ఆ ఎమ్మెల్యే జార విడుచుకుంటున్నారు. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ముందుకు వెళుతూ ఉంటే సొంత పార్టీ నేతలపై ఉగ్రోషంతో పార్టీకి నష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావించే దుష్ట చతుష్టయంతో కలవడం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు శాపంగా మారుతోంది. ఇదే విషయంపైన ఇప్పుడు తాడేపల్లిలో చర్చ జరుగుతోంది. తిరిగి సీట్ల ఖరారు వేళ ఈ ఎమ్మెల్యే పైన చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విజయనగరం జిల్లాలో 2019లో వైసీపీ అన్ని స్థానాలలో గెలుపొంది, క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి రాష్ట్రమంతా వచ్చే ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్లు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటానని స్పష్టంగా వెల్లడించారు. ఈసారి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం పైన వస్తున్న నివేదికలపైన పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేక మీడియా మద్దతుతో సొంత పార్టీ నేతలపైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారనే ఫిర్యాదులు ఆధారాలతో సహా పార్టీ నాయకత్వానికి చేరాయి. పార్టీలో సమస్యలు ఉంటే చర్చించాలని, ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. కొంతకాలంగా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు పైన వస్తున్న నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సమయంలో ఐప్యాక్ సంస్థ ఆ నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి నియోజకవర్గం చేయి దాటే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. టికెట్ ఖరారు కావడంలో జిల్లా నేతలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ప్రాంతీయ సమన్వయకర్తల నివేదికలు అనుకూలంగా ఉంటేనే అవకాశం దక్కుతుంది. గత ఎన్నికలలో ప్రస్తుత మణ్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు సిఫార్సు మేరకే జోగారావుకు టికెట్ వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్. అధిష్టానం ఈసారి కూడా వీరి అభిప్రాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ జోగారావు తీరుపైన జిల్లా మంత్రులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలు జోగారావు తీరుతో విసుగు చెందారు. వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం సహకరించే పరిస్థితి కనిపించడం లేదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికలలో ముగ్గురి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ ముగ్గురి అభ్యర్థిత్వంపైన సర్వేలు కొనసాగుతున్నాయి. వారిలో జమ్మాన ప్రసన్న కుమార్, శాంతికుమారి, సవరపు జయమణి పేర్లు తెరమీదకు వచ్చాయి. 2014 ఎన్నికలలో ఇక్కడ నుంచే వైసీపీ అభ్యర్థిగా జమ్మాన ప్రసన్న కుమార్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చిరంజీవులు చేతిలో ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జోగారావు వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు జోగారావు స్వీయ తప్పిదాలు, స్థానిక పార్టీ ముఖ్య నేతలను లెక్క చేయని తనంతో వచ్చే ఎన్నికలలో సీటు దక్కదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకత్వం సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.